రాజారాం గారు, థ్యాంక్ యూ సో మచ్. నన్ను కూడా ఇంటివాడిని చేశారు మీరు. రాజారాం గారు, ఒక్క నిమిషం, పెళ్లి చూపులో ముందు అమ్మాయిని చూపించినట్టున్నారు ఆవిడ్ని? ఆ అమ్మాయిని చూపించినప్పుడు మిమ్మల్ని 2000 రూపాయలు ఎక్స్ట్రా అడిగాను. మీరేమో 4 సార్లు ఆలోచించారు. వాడేమో ఏమి ఆలోచించకుండా 4000 ఇచ్చాడు. ఆ అమ్మాయిని వాడికి సెట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కూడా తెరగా చేసుకో, తర్వాత నువ్వు చేసుకుందావని ఎవరు దొరకడు. ఏంటండి, ఒక కాఫీ ఇవ్వు. కారం అయిపోయిందండి. నేను కర్రీ అడగలేదే, కాఫీ అడిగానే. కాఫీలో కారం వెయ్యొద్దా అండి? అంటే నీకు కాఫీ పెట్టడం రాదని? అసలు నాకు వంట చేయడమే రాదండి. 2000కి కక్కుర్తి వస్తే ఇలాగే ఉంటుంది. అరే రాజారాం. ఏంటి సీతారాం, ఇలాంటి దానికి పెళ్లి చేసావంటారు నాకు? కాఫీ అడిగితే కారం అయిపోయింది అని అంటుంది రాది. ఏమండి కాఫీ? కాఫీ ఏం పెట్టావే? అమృతంలాగా అమృతంలా ఉంది. దాని చేతిలో కాఫీ నేను తాగలరా? వాడు తాగుతున్నాడు రా. నీకు 2000 కాదురా, 2 లక్షలు ఇస్తాడు రా. దాన్ని నా పిల్లని చేయరా? పిల్చారు చెప్పండి. చంద్రముఖ ఒక సినిమా చేయాలి. రజనీకాంత్ ఎలా ఉంటాడు? ఈ దుమ్మంతా నువ్వు లేపాలి, కాలుతో లేపాలి. ఇంట్రడక్షన్ అదిరిపోద్ది. రెడీ? దీని పక్క నుంచి ఆర్ఆర్ ఇస్తుంటా. అదే అదే ఆర్ఆర్. సరే, ఏం చేస్తున్నావు? కాలు తిప్పుతా. గంగా, ఈ గజ్జలు దుర్గాయి కాదు నావి. సరిగ్రా, చూడు ఎంత సరిగా చెప్తాను. గంగా, ఈ గజ్జలు దుర్గవి. ఎలా ఉంది? గంగా, ఈ గజ్జలు. పోలీస్ డ్రెస్ వేసుకున్నావు? షూటింగ్ కి వెళ్ళొచ్చాను. నువ్వు ఎక్కడ నుంచి వస్తున్నావు? నాది షూటింగ్ రా. లవర్ బాయ్ క్యారెక్టర్ అంటే. లవర్ బాయ్? పేమెంట్ ఎంత ఇచ్చారు? 1000 రూపాయలు ఇచ్చారా? 1000 రూపాయలు ఏంట్రా? యాక్షన్ అన్నారు. 2 అడుగులు వెనక్కి ఏమన్నారు? వెనక్కి వెళ్ళా. అక్కడ అందరు జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. వచ్చేప్పుడు ఆ లైన్ లో నుంచి 1000 రూపాయలు ఇచ్చారు అన్నమాట. సార్, నేను ఆర్టిస్ట్. సార్ బయట వెళ్ళిపోతున్నారు సుధీర్, తట్టుకోలేక జోకులు. సార్, నేను ఆర్టిస్ట్ని. సార్ సుడిగాలి సుధీర్ నేను చెప్పానంటే 1000 రూపాయలు ఇచ్చాడు. షియాజీ షిండే. ఏ ఏంటి ఠాగూర్, ఎక్కడికి వచ్చి ఏంటి లోలే చేస్తున్నావు? చీరా. దూడ, గేద, బర్రెది, గాడిద. ఈడు సూపర్ అమ్మా టీమ్ లీడర్. చీరా, టీమ్ లీడర్. ఏ ఠాగూర్, నీకు ఎక్కడంటే పని? నీకు ఎక్కడంటే పని? ఇదేరా మన కొత్త రూమ్, ఎలా ఉంది? నీకు ఎక్కడ రూములు దొరకలేదా? ఇంత దూరంలో 20000 పెట్టి మరీ తీసుకున్నా. ఈ రూమ్ గురించి తెలిసిన వాళ్ళ మాట్లాడవురా. ఆ పక్కన ఒక అమ్మాయి రెంట్కుంటుందంట, ఈ పక్కన ఒక అమ్మాయి రెంట్కుంటుందంట. ఎలా ఉంటారు అయితే? అమ్మాయి భలే ఉందరా? ఒరే, అది టవల్ రా, ఇంక అమ్మాయి కనిపించలేదు. ఆ అమ్మాయి కంటే టవల్ అయిపోంది కదరా. హాయ్ అండి. హాయ్. మీ పేరు? నా పేరు నైరుతి. ఓ నైరుతి, అనుకున్నా మీరు రాగానే కొంచెం చల్లటి గాలి మాకు. బాబు, దూరే బాబు, నీకు పేరు తప్పుగా పెట్టారు మీ ఇంట్లో. ఏమి? నీకు దూరే బాబు అని పెట్టాల్సి. మీ ఈటీవీలో.